ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరియు అందులో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఘన విజయం సాధించినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇంత గొప్పగా జరిగేందుకు మేము చంద్రబాబు నాయుడు గారికి మా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం ఏమిటంటే, అయా గతంలో తమరు మీరు వర్గీకరణ చేయమైంది, దానివల్ల మాదిగ జాతి ఎంతోమంది కొంతవరకు లబ్ధి పొంది ఈనాటికి మిమ్మల్ని మేము తలుచుకోవడం అనేది. కానీ అర్ధాంతరంగా రాజశేఖర డయాంలో దాని కొన్ని లోపాలు చూపించి రద్దు చేసి ఈనాటికి మేము కోర్టు చుట్టూ తిరగడం తప్ప మాకు ఎక్కడ కూడా న్యాయం లేదు. ఆనాటి నుంచి ఈనాటికి మేము మాదిగ జాతి చాలా వెనకబడి ఉండము. గతంలో ఆ ఒక లబ్ధి వల్ల కొంతవరకు మేము మెరుగుపడి మా కులాలు కొంతవరకు బాగుపడి, కానీ ఇప్పుడున్నటువంటి మా కులాలు చదువులు పైసలు చదివినా కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగులయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఇతర రాష్ట్రాలకు వలసపోతారు కూలీలు చేసుకోవడానికి. అలాంటి మాకు మరి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారు, ఆయన సహకారంతో మా మందకృష్ణ మాది గారు కూడా ఖచ్చితంగా ఇవాడు చంద్రబాబు నాయుడుకి మన మాదిరి జాతి ఓట్లేసి తప్పకుండా గెలిపించితే రాష్ట్రంలో కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మనకు వర్గీకరణ చేస్తారు. మన మాదిక జాతిని గుర్తించింది, మనం వెనకబడినాము, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు అని చెప్పి చెప్పడమైనది. మేము అదే ఒక నినాదముతో మా జాతి మొత్తం కూడా ఈనాడు మేము తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఘన విజయం సాధించేదానికి మేము మొత్తం కూడా మా మాదిక జాతి యావత్తు ఓట్లు గెలిపించుకోవడం అనేది. కనుక మాకు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మాకు ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ చేసి మా యొక్క అభివృద్ధిని కోరుకోవాలని కోరుకుంటూ, అలాగే ఎస్సీ కార్పొరేషన్ మొత్తం ఈ రాష్ట్రంలో పూర్తిగా నిలబడిపోయి మాకు ఎక్కడైనా విద్యులు లేక ఎస్సీలు ఏ రూపాన కూడా బాగుపడడానికి ఎలాంటి సోర్సెస్ లేక చాలా వెనకబడి ఉన్నాం. కనుక మళ్ళా ఎస్సీ కార్పొరేషన్ రెండును కూడా పునరుద్ధరించి మా ఎస్సీల మాదిగలను అభివృద్ధి పథకంలో నడిపించి మా ఒక బిడ్డల అభివృద్ధికి మీరు సహాయం చేయాలని కూడా మేము కోరుకుంటూ మేము తెలియపరుచుకుంటున్నాము.